బులెటిన్ వికారాబాద్ జిల్లా తాండూరులో కాగ్నా నదిపై నిర్మించిన వంతెన ఈ ఏడాది కూడా అందుబాటులోకి రాలేదు దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు పాత బ్రిడ్జ్ గత ఏడాది కురిసిన వర్షాలకు దెబ్బతింది వరద ప్రవాహం ఎక్కువ కావడంతో వంతెన తెగిపోయింది అయితే అప్పట్లో అధికారులు తాత్కాలికంగా మరమ్మతులు చేయించారు అనంతరం వాహనాల రాకపోకలు జరిగేలా చూశారు ఈ వర్షాకాలం నాటికి కొత్త బ్రిడ్జ్ ని అందుబాటులోకి తెస్తామని హామీ ఇచ్చారు కొత్త బ్రిడ్జ్ నిర్మాణ పనులు పూర్తయిన మెయిన్ రోడ్డును కలుపుతూ వెళ్లే లింక్ రోడ్డు పనులు ఇంకా పూర్తి కాలేదు ఈ బ్రిడ్జ్ మీదుగానే తాండూరు నుంచి కొడంగల్ మహబూబ్ నగర్ వెళ్తూ ఉంటారు ప్రయాణికులు ప్రస్తుతం వర్షాలు జోరుగా కురుస్తున్నాయి బ్రిడ్జ్ పైన లింక్ రోడ్డుపై కంకర వేసి మధ్యలోని వదిలేశారు మరికొద్ది దూరంలో ఉన్న మట్టి రోడ్డుపై నుంచే వాహనాల రాకపోకలు సాగిస్తున్నాయి ఈ క్రమంలోనే ఇటీవల కురిసిన వర్షాలకు రోడ్డంతా బురదమయంగా మారింది గుంతలు ఏర్పడడంతో వాహనాలు ముందుకు వెళ్లలేకపోతున్నాయి మట్టి రోడ్లో నుంచే భారీ వాహనాలు వెళ్తున్నాయి చిన్న చిన్న వాహనాలు సైతం రాకపోకలు కొనసాగిస్తున్నాయి పూర్తి స్థాయిలో మరమ్మత్తులు కాని రోడ్డుపై ప్రయాణించాలంటే జనం నానా అవస్థలు పడాల్సి వస్తుంది ఈ ఏడాది బ్రిడ్జ్ పూర్తి చేస్తామని హామీలు ఇచ్చిన అధికారులు పాలకులు తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు మరోవైపు తాండూరు నుంచి హైదరాబాద్ వెళ్లే ప్రధాన రహదారిపై పెద్దేముల్ మండలం కందెనెల్లి గ్రామ పరిసరాల్లో కాలువపై వంతెన నిర్మాణం చేపట్టారు వాహనాల రాకపోకలు సాగించేందుకు పక్కనే మట్టి రోడ్డు ఏర్పాటు చేశారు అయితే ఆ రోడ్డు వర్షాలకు కొట్టుకుపోయింది దీంతో హైదరాబాద్ తాండూరు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి ప్రస్తుతం తాండూరు నుంచి హైదరాబాద్ వెళ్లాలంటే కొడంగల్ పరిగి మీదుగా ఆర్టీసీ బస్సులు వెళుతున్నాయి ఆ వాహనాలు కూడా బ్రిడ్జ్ పై నుంచి ప్రయాణించాల్సి వస్తోంది ఎక్కువ సంఖ్యలో వాహనాలు అటువైపు నుంచి వెళ్లడంతో బ్రిడ్జ్ దగ్గర రోడ్డు గుంతలమయంగా మారింది మరోవైపు హైదరాబాద్ వెళ్లడానికి గంట సమయం అదనంగా ప్రయాణం చేయాల్సి వస్తోంది బస్సులో ప్రయాణించాలంటే టికెట్ ధర కూడా ఎక్కువగానే ఉంటుంది ఇప్పటికైనా అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించాలని కోరుతున్నారు వంతెన నిర్మాణం చేపట్టాలని రోడ్లకు మరమ్మతులు చేయించాలని విజ్ఞప్తి చేస్తున్నారు తాండూరు టు కొడంగల్ రోడ్ అనేది పూరా దయనీయంగా మారిపోయింది అధికారులు కొంచెం స్పందించి బ్రిడ్జ్ అనేది కట్టిండ్రు కానీ దాన్ని ఇంతవరకు ఓపెన్ అనేది చేయలేదు బ్రిడ్జ్ పైన ఉన్న చిన్న వంతెన దగ్గర బండ్లన్నీ ఇరుకబడుతున్నాయి మరి అధికారులు స్పందించి మన ఎమ్మెల్యే గారు కానీ స్థానిక నాయకులు రాజకీయ నాయకులు రాజకీయవేత్తలు ప్రతి ఒక్కరు తీసుకొని దీని రోడ్ని మంచి చేయాలని కోరుకుంటున్నాం గత సంవత్సరం కొట్టుకుపోయినప్పుడు అనేక మంది లీడర్లు మంత్రులు ఎమ్మెల్యేలు అందరికీట ఆ బ్రిడ్జిని త్వరలో అందుబాటులోకి తెస్తాం ప్రజలందరికీ నడిచేటట్లు వర్క్ చేపిస్తామని చెప్పి నేటికి మళ్ళా వర్షాకాలం వచ్చి ఆ బ్రిడ్జి మీద అవస్థలు పడుతున్నటువంటి జనాలకు ఇప్పుడున్నటువంటి తాండూరు పబ్లిక్ ఈ రోడ్ల గురించి బ్రిడ్జి గురించి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఉంది పేద ప్రజలు తాండూరు నుండి హైదరాబాద్కి వెళ్ళాలన్నా ఆరోగ్య సమస్య ఆరోగ్య సంబంధించిన సమస్యలు వచ్చిన హైదరాబాద్కి వెళ్ళాలంటే రోజు ఆ యొక్క కందనెల దగ్గర మనసనపల్లి బ్రిడ్జి కొట్టుకపోవడం వల్ల ఈరోజు ఈ యొక్క ఇటు హైదరాబాద్ నుండి రావాలన్నా తాండూరుకి వెళ్ళి హైదరాబాద్ పోవాలన్నా తుంకుమెట్ల కొడంగల్కి వెళ్ళి బస్సు రావడం వల్ల తీవ్ర సమయపాలన వృధా అవుతుంది దాదాపు గతంలో 3 గంటలు వచ్చిన సమయం ఈరోజు 4-5 గంటలు టైం తీసుకుంటా ఉంది ఈ రకంగా పేద ప్రజలు కానీ బీద ప్రజలు కానీ ఛార్జీలు ఎక్కువై సమయపాలన వేసాయి చాలా ఇబ్బంది పడుతున్నారు తక్షణమే ఒక తాండూరు కాగ్నే బ్రిడ్జిని వెంటనే నిర్మాణం కొత్త